హల్లెలూయ స్తోత్రం. దేవుని స్వరం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మీ అందరూ వాక్యం విని బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు మీరు కూడా నమ్మకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వాక్య ధ్యానాంశము అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:17. ఒక విశ్వాసి లేదంటే భక్తులు మరి క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఏమేమి ఆయుధాలు కలిగి ఉండాలి రక్షణతో పాటు ఈ దినాల్లో మరి ఓడిపోయిన పరిస్థితి ఆత్మీయమైన జీవితంలో పడిపోయిన పరిస్థితి ఏ పరిస్థితి వచ్చినా ముందు కృంగుదల వచ్చేస్తుంది. కృంగుదల రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుడు ఈరోజు మనకు ఏమి నేర్పునై ఉన్నారో నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1:17. రక్షణ కలుగు చేయుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. మరొకసారి చదువుతానండి. రక్షణ కలుగు చేయుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. నిజమేనండి, మనం రక్షించబడాలి అంటే అది మానవులు ఎంత ప్రయత్నించినా దేవుళ్ళో నిలిచి ఉండటం కానీ రక్షించబడటం కానీ దేవుళ్ళో ముందుకెళ్ళటం కానీ అది మన వల్ల అయ్యే పని కాదు. దేవుని శక్తి అయి ఉన్నది. కరెక్ట్గా దేవుని శక్తి ఉంటేనే మనం రక్షణలోనూ భక్తిలోనూ నిలబడగలమని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందుకే ఉన్నారు, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అతడు అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. మరి నీతిమంతుడు రక్షించబడటం ఒక ఎత్తు అయితే విశ్వాసములో ముందుకు సాగటం కూడా మరొక మరి ఎత్తు. రక్షించబడటం దేవుళ్ళలో ఉంటాం కరెక్టే, కానీ విశ్వాసం ఉంచలేము. అనేక మార్లు దేవుని యందు విశ్వాసం ఉంచలేము. కానీ మరి నీతిమంతుడంట విశ్వాసము మూలముగా జీవించును అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎలా జీవిస్తాడు అంటే నీతిమంతుడికి ఆయుధాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది విశ్వాసమే. ఒక ఆత్మీయుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే విశ్వాసము. ఎబ్రీలకు రాసిన పత్రంలో ఒక దగ్గర ఏమని ఉంటుందంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఉన్నదంటే దానికి అర్థం ఏంటంటే మనము లేనిది నమ్మి చూడటమే ప్రార్థనలో విశ్వాసము. లేనిది ఉన్నట్లుగా చూడటమే విశ్వాసము. అవ్వనది అయినట్లు చూడటమే విశ్వాసము. అందుకే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఇప్పుడు అనేకులకి మంచి డబ్బున్నోళ్ళు ఉంటారండి, నువ్వు నీకేంటయ్యా అంత మరి దండిగా బలముగా ఉన్నావంటే నాకు బోళ్ళు డబ్బులుంది, ఇంకా నేను ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఏ అవసరతున్నా నాకు కొంత డబ్బు ఉంది, దాన్ని బట్టి నేను ముందుకెళ్ళిపోతా అనని ఒక ధనవంతుడు చెప్పగలడు. కానీ బీదవాడైనా వానికి ధనము లేకపోయినా బీదవాడికి రక్షించబడి విశ్వాసములో ముందుకు సాగినప్పుడు ఈ విశ్వాసము లేనిది ఉన్నట్టుగా చూసి ప్రార్థన చేసినప్పుడు సమస్తాన్ని పొందగలడు, సమస్తాన్ని జయించగలడు, ఓటమిలో కూడా గొప్ప విజయాన్ని సాధించగలడు, కరువులో కూడా విజయోత్సాహాలతో ఆ కరువులో నుంచి బయటికి రాగలడు. అంత శక్తి ఈ యొక్క విశ్వాసములో దాగి ఉంది. మరి అక్కడేమున్నదంటే వ్రాయబడిన ప్రకారము రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినను నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేని యందు బయలుపరచబడి ఉన్నది?
నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడని, విశ్వాసము మూలముగా దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. చూసారండి ఎంత అర్థం ఉందో దీంట్లో. అందుకని ఒక నీతిమంతుడండి, ఒక ప్రార్థనా పరుడు, దేవుని బిడ్డ బలమైన ఆయుధం ఏదన్నా ఉంది అంటే అది విశ్వాసమే. మరొక వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త 15:28 ఏమంటారంటే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూసారండి, విశ్వాసం ఉంటేనండి ఒక్క నిమిషము చాలు. మనం కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆ విశ్వాసం అనేది లేనిది ఉన్నట్లుగా చేయటానికి ఒక్క సెకండ్లో లేనిది ఉన్నట్టుగా పుట్టిచ్చేస్తుంది విశ్వాసము. అందుకే జీవ మరణాలు నాలుగు మసు ఉన్నాయని మరి బైబిల్ గ్రంథంలో లేఖనాలు తెలియచేస్తున్నాయండి. మరి జీవ మరణాలు నాలుగు మసు ఉన్నాయి అంటే, అందుకే ప్రతి మాట నీతిమంతుడు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా విశ్వాసముతోనూ ప్రవచించినట్లుగా అది అవుతుంది, అది జరుగుతుంది. నేను చూస్తాను, నా దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితముగా నేను ఏం ప్రార్థన చేస్తున్నానో అదే చూస్తాను. ఒక దగ్గర ఏముందంటే, చెప్ప శక్యము కాని మూలుగులతో మరి దేవుని ఆత్మ మీలో ఉండి మొరపెట్టుచున్నాడని ఉంది. అయితే ప్రార్థన చేసేది మనం కాదండి, దేవుని ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేయించి ఆ ప్రార్థన లేనిది ఉన్నట్టుగా ప్రవచించటానికి కృప చూపించి ఆ యొక్క ఆ ప్రార్థన లేనిది ఉన్నట్టుగా ఆ విశ్వాసము పుట్టిస్తుందని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఆ గడియలోనే చూసారండి విశ్వాసములో ఎంత శక్తి ఉంది. దేవుడు అంటున్నారు, నీ విశ్వాసము అందుకు యేసు, అమ్మా ఎంత మధురంగా మాట్లాడుతున్నారు చూడండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఒక్క సెకండ్ అండి, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లో ఆ గడియల్లోనే స్వస్థపరిచే దేవుడు, మనకి జవాబిచ్చే దేవుడు. మనం అనుకుంటాము విశ్వాసము లేకుండా ఓ లాంగు ప్రార్థనలు చేసేసి, ఎంతో ప్రార్థనలు చేసేసి మనం ముందుకెళ్ళినప్పుడు, మనకు సమాధానం రానప్పుడు మనం ఎంతో నిస్సహాయులుగా అయిపోతామండి. ఏంటి ఇంకా సమాధానం రావట్లా, ఇంకా సమాధానం రావట్లా. అందుకే ఒక దగ్గర లేఖనం ఏముందో తెలుసా అండి, దేవుడు ప్రేమించే బిడ్డలకి సమస్తము సమకూడి జరుగునే, రోమపత్రికలో ఉంటుంది. దేవుడు ప్రేమించే బిడ్డలకి సమస్తము సమకూడి జరుగును, మేలుకై సమకూడి జరుగును. అంటే ఏది జరిగినా మేలుకి జరుగుతుంది. అది ఒకవేళ అదేంటి మరి, ఏది జరిగినా మేలుకై జరగటం అంటే, ఒకవేళ దాంట్లో ఏదన్నా కొంచెం మరి జరిగేటప్పుడు తేడా ఉన్న కాడ అది మనకి మేలుగా మారటానికి అవకాశం ఉందని దేవుని వాక్యము లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. మనం ఒక ప్రార్థన చేస్తే మరొక ప్రార్థన ఎందుకు ఇలా జరిగింది అని మనం ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కసారి రావచ్చు. అయితే దేవుడు ప్రేమించే బిడ్డలకి అనగా దేవుని ప్రేమించే బిడ్డలకి సమస్తము సమకూడి జరుగును మేలుకై అని ఉంటుందండి. మేలుకై అంటే ప్రతిదీ, ఏది జరిగినా మన మేలుకి దేవుడు చేస్తారు, ఏది జరిగినా మన మేలుకి దేవుడు చేస్తారు. దేవుడికి తెలియకోకుండా మన దగ్గరికి ఏది రాదండి. కొన్నిసార్లు బుద్ధి చెప్పటానికి ప్రభు మనకి గుణపాఠం నేర్పటానికి మరి ప్రభు కొన్నిమార్లు మనకు బుద్ధి చెబుతారు, గుణపాఠం నేర్పుతారు. మరి దాన్ని బట్టి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం, కొంత బుద్ధి తెచ్చుకుంటాం, కొంత జ్ఞానం తెచ్చుకోవటానికి, కొంత వివేచన నేర్పటానికి, కొంత మనుషుల స్వభావాలు అర్థం కావటానికి, కొంత తెలివిని నేర్పటానికి కొన్ని మార్లు మనం చేసిన ప్రార్థన మన దగ్గరికి రాకోకుండా దానికి మారుగా వ్యతిరేకంగా ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగింది అంటే
మనం కంగారు పడకూడదు. దాన్ని బట్టి కొంత అనుభవం మనకు పెరుగుతుంది, కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటామని ఊరికే దేవుడి మీద ఆయాసం తెచ్చుకోకూడదు. కానీ మనం కొంత ఓర్పుతో సహనంతో ముందుకెళ్ళినట్లయితే దాని మీద గొప్ప జయం మనం పొందుతాం చూస్తాం. మరొక వాక్యం చూసుకుందామండి. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దనే మేము వచ్చుచున్నాము. చూసారండి, భ్రష్టులైన పిల్లలారా, ఒకవేళ విశ్వాసములో చెడిపోయి ప్రార్థనలో తగ్గిపోయి ప్రార్థనలో తగ్గిపోయాము అంటే అండి, విశ్వాసములో సన్నగిల్లిపోతున్నట్లు. విశ్వాసములో సన్నగిల్లాము అంటే వాక్యముతో మనం బలమైన సావాసం చేయలేదని మనం చెప్పుకోవచ్చు. వాక్యముతో సావాసం చేయటం లేదు అంటే కొంచెం మనకు మందమతి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. మందమతి ఎప్పుడైతే వస్తుందో దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది, బైబిల్ చదవటం తగ్గించేస్తాము, ప్రార్థనకి కొంచెం దూరం అవుతాము, వీటితో పాటు విశ్వాసము తగ్గుద్ది. విశ్వాసము తగ్గితే అన్నీ తగ్గుతాయండి. అలానే అందుకే ఎప్పుడు ఏది తగ్గిందా అని అది చూసుకుని ప్రార్థనలో పెట్టుకోవాలి మనం. అయ్యా, నాలో విశ్వాసం తగ్గింది ప్రభువా, ఏది తగ్గిందో. అందుకే దేవుడు, రండి భ్రష్టులైన పిల్లలారా నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదను. మరలా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. భ్రష్టులైన పిల్లలారా రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదని అంటున్నారు దేవుడు యిర్మీయా గ్రంథంలో నండి. అయితే మన విశ్వాసము ఎప్పుడు, మన విశ్వాసం శిఖరాల మీద ఉంటుందా అనుకుంటే ఉండదు. కొన్ని మార్లు తగ్గిపోతుంది విశ్వాసం, కొన్ని మార్లు ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. ఎప్పుడు 24 గంటలు ప్రార్థన చేస్తానే ఉంటామా అంటే లేదండి. కొన్ని మార్లు ప్రార్థన తగ్గిపోతుంది, కొన్నిసార్లు బైబిల్ చదవటం తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఆత్మీయ జీవితం తగ్గిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు అది పూర్తిగా చల్లారిపోకోకుండా మరలా దేవుని దగ్గరికి వచ్చి ఆ తగ్గిపోయిన దాన్ని మరలా రెట్టింపు చేసుకుని, ఏ విషయంలో మనం తగ్గిపోయామో, విశ్వాసములోనా నీతిలోనా? నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఒక్కొక్కసారి విశ్వాసం అండి తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందో తెలుసా? ఎక్కువ ప్రార్థన చేస్తామో ఏదన్నా సమస్య మీద, దాని మీద మనం జయము రాలా, ఇంకా అపజయాలే ఎదురవుతుంది. అపజయం మీద అపజయం వస్తుంది, అసమాధానం మీద అసమాధానం వస్తుంది. ఇంత ప్రార్థన చేసినా ఎందుకని మనం ఇంకా దాని మీద జయము చూడలేకపోతున్నాం అని అవిశ్వాసం వస్తుంది. దాని వెంటనే విశ్వాసం తగ్గిపోద్ది. అవిశ్వాసం అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో విశ్వాసం తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకనే అవిశ్వాసం రాకుండా చూసుకోవాలి. దేవుడు అంట ఈ విశ్వాసము గురించి అంటే చాలా చోట్ల రాయబడి ఉంది. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని, విశ్వాసము వాళ్ళల్లో లేక దాన్ని బట్టి అక్కడ కార్యాలు చేయలేకపోయినను బైబిల్ గ్రంథంలో ఉంది. చూసారండి, అందుకని అవిశ్వాసం. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు రానప్పుడు కొన్నిసార్లు అవిశ్వాసం వస్తుంది, విశ్వాసం తగ్గిపోద్ది. మరలా మనము ఏదైనా మరి జయించలేనప్పుడు, అబ్బో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అవిశ్వాసం అనేది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా విశ్వాసంలోకి వెళ్ళాలి. మరలా విశ్వాసాన్ని సంపాదించుకుని, విశ్వాసాన్ని సమకూర్చుకుని మరలా మరి ఆ రూట్లోకి వెళ్తేనే కానీ మళ్ళా లైన్ అవ్వదండి అవ్వండి, లేకపోతే చాలా కష్టం. ఖచ్చితముగా మొట్టమొదట ఆయుధము విశ్వాసము. దేవుడు ఒక దగ్గర ఏమన్నారంటే, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కంబళి చెట్టెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దని చెప్పారు. అంటే ఆవగింజంత విశ్వాసము. విశ్వాసము లేకుండా, ఒక దగ్గర ఉందండి బైబిల్ గ్రంథంలో, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టులై ఉండట
అసంభవము అని ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమంటాం మనం. మరొక దగ్గర ఏముందంటే, విశ్వాసమును బట్టి దేవుని కుమారులని అనబడతామని ఒక దగ్గర ఉందండి బైబిల్ గ్రంథంలో. విశ్వాసాన్ని బట్టే దేవుని కుమారులని అనబడతాము అని ఉంది. విశ్వాసము మనకి లేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా బూడిదలో వేసిన పన్నీరులాగా అయిపోద్ది. విశ్వాసముతో చేసే ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. నిజంగా విశ్వాసముతో లేనిది ఉన్నట్టుగా మనం చూడగలుగుతామా అండి? అబ్రహాము మరి లేనిది ఉన్నట్టుగా చూశాడు. అబ్రహాము ఏమీ లేనప్పుడు, నిరాకారముగా ఉన్నప్పుడు ఎంతో విశ్వాసముతో చూశాడు. ఆ విశ్వాసము లేనిది ఉన్నట్టుగా చేసేసింది అంతే. అక్కడ ఆ వెలితిని కొరతని పూర్తి చేశారు దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి. మనకెంత విశ్వాసం ఉందండి? మనం ఆ పాడైపోయిన పరిస్థితి అయినా, అది ఒక జబ్బు అయినా, అది ఒక రోగమైనా, ఒక అసమాధానమైనా, అది ఏది ఏమైనా, నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ఎలా నువ్వు చూడగలుగుతున్నావో, ఎలా నువ్వు ప్రార్థన చేస్తున్నావో, లేనిది ఉన్నట్టుగా జరగాలని. పాడైపోయినప్పుడే కదండి మన దేవుని దగ్గరికి వెళ్ళేది, ప్రార్థనలో పెట్టేది. బాగున్నప్పుడు ఆ పరిస్థితి బాగుండాలని ఎలా మనం ప్రార్థనలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తామో, అక్కడ కూడా లేనిది ఉన్నట్టుగా చూడాలి. అందుకే ఒక వాక్యం ఒక దగ్గర ఉందండి, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఆశ్చర్యకముగా దేవుని శక్తి చొప్పున చెయ్యగలడు దేవుడు అని ఉంది. అంటే అడగటం వేరు, ఊహించటం వేరు, దేవుని శక్తి చొప్పున అక్కడ కార్యం జరుగుద్ది. ఎవరి శక్తి అండి? దేవుని శక్తి. ఇది అవుతుందా ప్రార్థన? చెప్పశక్యము కాని మూలుగులతో దేవుని ఆత్మ నీలో ఉండి విజ్ఞాపన చేస్తున్నారని దేవుడు చెప్తున్నారు. అయితే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుని శక్తి చొప్పున జరుగును అని. అంటే ప్రార్థన చేసేది దేవుని ఆత్మ, దేవుని శక్తితో ఊహించిన దానికన్నా ఎక్కువ చేసేది కూడా దేవుని శక్తే. విశ్వాసముతో ఇవన్నీ లేనివి ఉన్నట్టుగా ప్రార్థనలో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలం. అక్కడ అపజయమైనా, అక్కడ ఏ ఓటమి అయినా, అక్కడ గెలుపు లేని పరిస్థితుల్లో ఉన్నా, ఏది ఏమైనా, నిజమేనండి మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిమార్లు అక్కడ ఒకవేళ సంఘానికి ఇద్దరు ముగ్గురు నలుగురు వస్తున్నారేమో, కొంతమంది వేల జనం ఉన్నట్లుగా ఊహించి ప్రార్థన చేసినప్పుడు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా దేవుని శక్తి చొప్పున కార్యం జరిగిస్తారు అక్కడ దేవుడు. అంటే విశ్వాసముతో లేనిది ఉన్నట్టుగా చూడటమే విశ్వాసము. అది నేర్చుకుందామండి ఈరోజు. విశ్వాసం అనేది మామూలుగా రాదండి. అబ్బో, మన హృదయమే వెంటనే అల్ప విశ్వాసం, అవిశ్వాసం. అబ్బో, ఇక్కడైతే ఏమీ లేదు కానీ అంత చేయగలమా అంటే, మన శరీర బలహీనతను పట్టి మనం అలా ఆలోచిస్తాము. కానీ మనలో ఉన్నదెవరు? ప్రార్థన చేసేదెవరు? అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా దేవుని శక్తి చొప్పున కార్యము చేసేదెవరు? దేవుడు. అందుకని చిన్న చిన్న ఎడకకూడదండి మనం, పెద్ద పెద్ద ఎడగాలి. ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడే ముందుకు నడిపి తీసుకెళ్ళిపోతారు ఆ ప్రార్థనని. ఎందుకు మనలో ఉండి ఒక్కొక్కసారి మన బలహీనతలో దేవుడు శక్తితో ప్రార్థన చేస్తారని లేఖనం తెలియచేస్తూ ఉందండి. మనం బలహీనతలో దేవుని ఆత్మే విజ్ఞాపనకర్తగా మనలోకి వచ్చి ప్రార్థన చేస్తారని దేవుడు వాక్యం ఉందండి. అయితే మనం ఏం చేయాలో మనకు తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, దేవుడు ఆత్మే ముందుకు నడిపిస్తారు. కొన్నిమార్లు అనుకుంటామండి, నిజముగా నాకులాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరుండరు, నాకులాగా బైబిల్ చదివేవాళ్ళు ఎవరుండరు, నాకులాగా వాక్యము
చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, నాకులాగా పాటలు పాడేవాళ్ళు ఎవ్వరు ఉండరు అనుకుంటాము. కానీ దేవుడు ఇస్తే తప్ప మనము చదవలేము, పాడలేము, మరి చెప్పలేము. అది దేవుడు మన నోటిని ఉంచితే తప్ప. చూసారండి, ఎంత అజ్ఞాన స్థితితో నేను నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా తెలివి ఇవన్నీ దేవుడు ముందండి, అంత పిచ్చి కొట్టువేతలే అన్నీ. ఎందుకంటే మన జ్ఞానము అజ్ఞానము, మన జ్ఞానము అజ్ఞానము, దేవుడు జ్ఞానము గొప్పది. ఎప్పుడు దేవుణ్ణి హెచ్చించి మనం ఎప్పుడు తగ్గించుకుంటామో. అందుకే దేవుడు వాక్యం ఒక దగ్గర ఉందా ఏముందంటే, హెచ్చించు వారిని తగ్గిస్తారంట. మరి వాక్యం ఒక దగ్గర ఉంది, మరి మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు కానీ మనం ఎప్పుడు తగ్గించుకోవాలి. దేవుడు కింద పడేయాలంటే ఒక్క నిమిషం మొత్తాలంటే, ఒక్క సెకండ్ చాలండి మొత్తాలంటే. కానీ బ్రతిమిలాడుకోవాలి, బ్రతిమిలాడుకోవాలి. కయ్యేను, ఏబేలు, సుంకరి, పరిసయ్యులు ప్రార్థన ఎలా ఉంది? బ్రతిమిలాడుకునే ప్రార్థనలో దీనత్వం ఉంది, విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఎందుకు పనికిరాని వారం ప్రభు, కేవలము నిత్య ఉచితమైన కృప, అపారమైన ప్రేమే తండ్రి. హెచ్చించబడిన వారు తగ్గిస్తారంట దేవుడు, తగ్గించుకున్న వాళ్ళని హెచ్చిస్తారంట ప్రభు. చూసారండి, ఈ మరి కేవలము ఉచితమైన కృప, అపారమైన ప్రేమే ప్రభు. మేము ఈ కృపకి పాత్రలు కాము, కానండి దేవుని కృపలో మనం ఉన్నాము అంటే మనం ఎంతో దేవునికి మహిమ తేవలసినటువంటి వారమై ఉన్నాము, ఎంతో ఘనత తీసుకురావలసినటువంటి వారమై ఉన్నాం. కానీ దేవుని మహిమను మనము దొంగిలించే వారిగా, నేను ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగింది, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది. ఒక్కొక్కరు డబ్బాలండి, ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకోవటమే. ఎంత తలనొప్పి వినాలంటేనే, మేము ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది, మేము ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగింది, మేము కుదిరిస్తేనే ఈ పెళ్లి జరిగింది, మేము మాట్లాడితేనే వాళ్ళు అక్కడ నిలబడగలుగుతున్నారు. అంత మాది, నేను, నాకు, ఎంతసేపు దేవుని మహిమ మొత్తం వీళ్ళే దొంగిలించేస్తున్నారు. దేవుని మహిమ తీసుకురావద్దా? దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు, నేను తండ్రిని కనుక, మీరు కుమారులు కనుక, నాకు రావలసిన మహిమ ఏది అని ప్రభువు అడుగుతున్నారు. ఏది చేసినా దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని కనికిరాన్ని బట్టి, ఇది చేయిస్తున్నాను, అది చేస్తున్నాను, దేవుడు చిత్తమైతే అని అలా చెప్పుకోవాలంటండి మనం. కానీ మనంత మనమే, నేనే చేసేసా, నేనే నేను ప్రార్థన చేస్తేనే అక్కడ కార్యం జరిగింది, నేను ప్రార్థన చేస్తేనే ఇక్కడ పెళ్ళి. అసలు మనం దేవుని మహిమ దొంగిలి మనం ఎవరమండి? అసలు దేవుని మహిమను దొంగిలించటానికి దేవుడు మహిమకు పాత్రుడు, పూజార్హుడు, మరి ఘనతకు అర్హుడు. ఎంత పొగిడిన దేవుణ్ణి తక్కువే, ఎంత ఘనపరిచినా, ఎంత కొనియాడినా, ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా, ఎంత కీర్తించినా మనం తక్కువే. విశ్వాసముతో సమస్తాన్ని అడగటం నేర్చుకోవాలి. ఏ విషయంలో ఫెయిల్ అయ్యామో, విశ్వాసము తగ్గిందేమో, అవిశ్వాసము, అల్ప విశ్వాసం అవి వచ్చి విశ్వాసాన్ని పట్టుకుపోతాయి. అవిశ్వాసము, అల్ప విశ్వాసాన్ని వచ్చండి, విశ్వాసముతో చూడకుండా అవి వచ్చేసి ఈ పట్టుకెళ్ళిపోతాయి. కానీ వాటిని రానివ్వకూడదు, మరి విశ్వాసాన్ని పోనివ్వకూడదు. ఎప్పుడు ఫ్రెష్గా, తాజాగా విశ్వాసముతో దేవుడి వైపు చూడటం మనం నేర్చుకోవాలి. అబ్రహాము దేవుడి వైపు చూడటం నేర్చుకున్నాడండి. ఎంత మహిమ కలిగిన కార్యం తన జీవితంలో చూశాడు అంటే, అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు గుడారములో నుంచి బయటికి రమ్మన్నారంట దేవుడు, ఆకాశం వైపు చూడమన్నారంట. చూశాడు, నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తానంటే గుడ్డిగా నమ్మాడండి. ఎవరో తెలుసా? అబ్రహాము. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని, మనుషుడు కాదు వాగ్దానం చేసిన దేవుడని రూఢిగా నమ్మి దేవుని వైపు చూశాడు. అక్కడ అద్భుత రీతిగా ఏది నమ్మాడో,
ఏది ఆశించాడో ఏది కోరుకున్నాడో అది లేనిది ఉన్నట్లుగా అక్కడ కార్యమైపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అనుకుంటాను వాక్యం మీకు. చూసారండి, లేనిది ఉన్నట్టుగా. ఏబు జీవితంలో కూడా సమస్తము కోల్పోయాడండి. తన జీవితంలో మొత్తం కోల్పోయాడు. ఈ ఇక సంబంధమైన సమస్తము పోగొట్టుకున్నాడు. కానీ తన హృదయములో ముద్రించబడిన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలా. ఆ విశ్వాసము ద్వారా కోల్పోయిన సమస్తాన్ని సంపాదించుకోవటానికి జయోత్సాహాలతో మరలా మరణ ఛాయల్లో ఉన్నటువంటి ఆ ఏబు భక్తుడు బయటికి రావటానికి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చేసిన తన జీవితాన్ని చరిత్ర తిరగరాసేశారంతే దేవుడు. ఎలా జరిగింది అంటే ఏబు యొక్క విశ్వాసమే. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అయి ఉన్నది. నిజస్వరూపం అంటే లేనిది ఉన్నట్టుగా చూడటం. ఏమీ లేదు అయినా నమ్మాలి. ఏది చేస్తున్నామో ప్రార్థన, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నారు. మరి నువ్వు ప్రార్థన చేసిందల్లా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమంటున్నారు. మన ఆత్మీయమైన జీవితంలో మొట్టమొదట ఆయుధము మన విశ్వాసము. విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకున్నట్లయితే కోల్పోయిన అన్ని స్వతంత్రించుకోవటానికి ఈ ఆయుధం ఉపయోగించినట్లయితే అన్నీ మనం సంపాదించుకుంటాం. కుటుంబమా, ఉద్యోగమా, ఆస్తిపాస్తుల, ఆత్మీయమైన జీవితమా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఒక్క ఆయుధాన్ని ప్రతిదానికి ఉపయోగించినట్లయితే మనము మనకి తిరుగులేని భక్తి చేయొచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు, దుష్టుణ్ణి జయించవచ్చు, సాతాను చితకదొక్కచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విశ్వాసము ద్వారా ఎన్ని పాఠాలు మాకు నేర్పారు నాయన. నిజమే నాయన, భ్రష్టులైన పిల్లల రండి నా యొద్దకు. నేను విశ్వాసం మిమ్మల్ని నేను బాగు చేసేదను అని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈరోజు బలమైన విశ్వాసముతో, దృఢమైన విశ్వాసముతో మమ్మల్ని నింపండి ప్రభా. సాతాను రాజ్యాన్ని తొక్కాలి అంటే, దుష్టుని ఎదిరించాలి అంటే బలమైన విశ్వాసం మాకుంటేనే సమస్తాన్ని మేము జయించగలము తండ్రి. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించమని. దుష్టుడు దోచుకోకుండా ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళు అందరూ హృదయంలో బలమైన క్రియ జరుగును కాక. 30 అంతులు, 60 అంతులు, 100 అంతుల క్రియ జరిగించి కృప చూపించి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.